నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి నారోజీ గంగారాం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే స్పీకర్ పోచారం సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నేను రుద్రూర్ మండల జడ్పీటీసీ అభ్యర్థిగా నా పేరు నారోజీ గంగారాం నిలబడ్డాను. ఇవాళ నిన్నటి నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ గ్రామాన తిరుగుతుంటే కారు కేసీఆర్ ప్రజలంతా హుషారు అన్నట్టు అందరు హుషారుతోటి ముందుకొచ్చి మేమంతా కేసీఆర్ అంటుంటాం. ఎందుకంటే ఒకసారి గెలిచి ముందు 200 ఉన్న పెన్షన్ని ఒకసారి గెలిచి 1000 చేసిండు, రెండవసారి గెలిచి 2000 చేసిండు, వికలాంగులకు 500 దాన్ని 1500 చేసిండు, 1500 3000 చేసిండు, రైతుల పెట్టుబడి 4000 దాన్ని 5000 చేసిండు. అసలు కరెంటు ఉంటేనో ఉండదో కరెంటు లేని పరిస్థితిలో 14 గంటల కరెంటు ఇచ్చిండు అని ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క తెలంగాణవాది ఇలా టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ కింది నుంచి పై వరకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే, టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ జడ్పీటీసీలే ఉంటే అభివృద్ధి చెందుతాన ఉద్దేశంతో మొన్న కూడా 99% టీఆర్ఎస్ పార్టీ యొక్క సర్పంచులు ఎన్నుకున్నారు. కాబట్టి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఉండాలని, ఎందుకంటే అభివృద్ధి ప్రదాత, ప్రజలని ఆలోచన చేసే నేత మన కేసీఆర్ గారు అక్కడ ఉన్నారు. కాబట్టి అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, మిషన్ భగీరథ నీళ్ళు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, అన్ని రకాలుగా ఈ వర్గానికి సహాయం అయింది, ఈ వర్గానికి కాలేదని కాకుండా అన్ని రకాల ప్రజలకు సహాయం చేసే వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. కాబట్టి ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఒక రైతు బిడ్డ ఇవాళ స్పీకర్గా ఉన్నారు. కాబట్టి మేమంతా అభివృద్ధి చేసుకుంటామని గ్రామ గ్రామాల ఐక్యంగా మేమంతా తెలంగాణ వాదనం, తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం, ఉద్యమం కోసం మా తెలంగాణ తెచ్చుకొని ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి మేమంతా ఏకదాటి నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తామని ముందుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే మన రుద్రూరు లోపల కొన్ని సమస్యలు, రుద్రూరు మండలంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. సోదరులారా, ఒక విషయం గమనించండి, నేను టీఆర్ఎస్ పార్టీ